మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధర్మ పోరాట దీక్షకు విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, జాతీయ నాయకులకు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నటువంటి నూట ఇరవై మంది పైగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ, అలాగే మంత్రులకు పేరు పేరున హృదయపూర్వక స్వాగతం. ప్రత్యేక హోదా, ఒక రెండు నిమిషాలు ఎక్కువ టైం తీసుకుంటాను, ఏమనుకోవద్దు సార్, విత్ యువర్ పర్మిషన్. ప్రత్యేక హోదా, నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు ఒక సంవత్సరం కాలం పాటు ఆ పార్టీలో ఆంధ్రప్రదేశ్ పట్ల జరుగుతున్నటువంటి అమానుషమైనటువంటి ఎన్నో చర్యలను చూసిన వాడిని నేను. చాలా దగ్గరగా రాష్ట్రం కోసం ఎంతో పోకులాడుతున్నట్టు నటించి కుటుంబ స్వలాభాల కోసం ఆంధ్రప్రదేశ్ని తాకట్టు పెట్టినటువంటి వ్యక్తులను దగ్గరగా చూసిన వ్యక్తిని నేను. బాబు గారితోటి చాలా గుడ్ బుక్స్లో ఉన్నటువంటి మనుషులుగా ఉన్నటువంటి వ్యక్తులు బాబుగారి పరోక్షంలో ఎన్నోసార్లు ఏకవచనంతో ఎన్నో సందర్భాల్లో మాట్లాడిన సందర్భాలు చూశాను నేను ఆ వ్యక్తుల దగ్గర. కానీ నటించడంలో మాలాగా సినిమా ఆర్టిస్టుల కంటే అద్భుతమైన నటనా ప్రదర్శన చేశారు. బట్ అదంతా గతం. చంద్రబాబు నాయుడు గారిని, ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా నేను ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించలేదు, ఈరోజుకి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా. వాళ్ళ నాటకాలు గమనించలేకపోతున్నారనే పద్ధతిలో ప్రజా సంఘాలుగా విమర్శించిన మాట వాస్తవం. బాబు గారు నమ్మారు, కానీ దగ్గరగా చూశాను ఆయన గుడ్డిగా నమ్ముతున్నారేమో అని అనుకుని భయపడి చాలా సందర్భాల్లో విమర్శించడం కూడా జరిగింది. అది కేవలం రాష్ట్రం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విమర్శలు చేసిన మాట వాస్తవం. ఇప్పటికి కూడా చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, బోల్డ్ రకాలుగా విమర్శిస్తూ వస్తున్నారు. అదేం పెద్ద నేను పట్టించుకునే మనిషిని కాదు. ప్రత్యేక హోదా వల్ల ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయో 2015 మొదటి బడ్జెట్ అయిన తర్వాత మరుసటి రోజు నుంచి నేను వెంకయ్య నాయుడు గారిని కలిసి, అయ్యా ఏమిటి ఇది, ఇంత అన్యాయం జరుగుతూ ఉందంటే ఇయ్యరమ్మా అని అన్నాడు. అయితే బయటకు వచ్చేద్దాం సార్ మనందరం అని అన్నా. నా వైపు ఒక క్వశ్చన్ మార్క్ వేసి ఇంత పిచ్చోడా అని అనుకున్నట్టు చూశారు ఆయన. ఆ క్షణం నుంచి బయటకు వచ్చిన తర్వాత మార్చి 27వ తారీఖు ఎక్కడైతే నరేంద్ర మోడీ ప్రామిస్ చేశాడో, తిరుపతి సాక్షిగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తానని ప్రామిస్ చేశాడు అదే వ్యక్తి, అదే తిరుపతిలో మొట్టమొదటి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అన్ని పార్టీలను ఆహ్వానించి అక్కడి నుంచి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకుల యొక్క హెడ్లందరినీ పిలిచి హైదరాబాద్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సమావేశం పెడితే అందరూ చాలామంది పిచ్చోళ్లా చూశారు మమ్మల్ని అందరినీ కూడా. చాలా ఆనందంగా ఉంది ఈరోజు నాకు. రాష్ట్ర హక్కుల కోసం మొదలుపెట్టిన ఒక ఉద్యమం ఈ రోజున దేశ రాజధానికి వచ్చి మా హక్కుల కోసం చొక్కా పట్టుకునే పరిస్థితికి వచ్చామంటే చాలా గర్వంగా ఉంది నాకు. దానికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సరే, చాలా సందర్భాల్లో చాలా రకాలుగా మనందరం కూడా ఎన్నో రకాలుగా అన్ని రాజకీయ పార్టీలు సంఘాలు ప్రత్యేక హోదా ఉద్యమం మొదలు చేస్తున్నప్పటికీ కూడా నిన్న భయపడుతూ వచ్చినటువంటి భారత ప్రధాని మొట్టమొదటి భయపడుతూ